ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ పుష్పలతపై జిల్లా పాఠశాలల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వరి విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వార్తాపత్రికలో ఎంఈఓపై వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో నందిగమ్మ డీవైఈఓ డీఈఓకి రిపోర్టు చేశారు. అనంతరం డీఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ విచారణను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఎంఈఓ కార్యాలయంలో ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎంఈఓ గారిపైన అలిగేషన్స్ వచ్చాయి. ఐటీ రిటర్న్స్ మీద టీచర్స్తో డబ్బులు మనీ వసూలు చేస్తున్నారని చెప్పేసి అందువల్ల ఎంక్వైరీ చేశారు. నేను ప్రజెంటింగ్ ఆఫీసర్ మా స్టాఫ్ వచ్చి ఎంక్వైరీ చేసేసి వెళ్తున్నాను. రిపోర్ట్స్ అన్ని తీసుకుని సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టారు మేడం గారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చింది. కథనం ప్రకారం అలా సుమోటోగా తీసుకున్నారు లేకపోతే పేపర్ మీద వచ్చింది, దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి. పేపర్ కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు మేడం? యూనియన్ నాయకులు అట్లా జనరల్గా వచ్చేసి. సుమారు ఎంతమంది ఇచ్చారు మేడం? మేడం గారు కంప్లైంట్స్ టీచర్స్ యూనియన్ వాళ్ళంతా కలిపి టోటల్గా మ్యాటర్ వేశారు. ఆ విషయంలో పాల్గొన్నారు మేడం వాళ్ళు వచ్చి ఏమైనా ఇప్పుడు అవి చూసి ఇప్పుడే తీసుకున్నాం, రిపోర్ట్స్ తీసుకున్నాం. దానిపైన మేము చూసి రిపోర్ట్ తయారు చేసి యాక్షన్కి ప్రపోజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.